తుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరస్సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజని గళితం యావలాకృత్య ముంక్తే గోదాతస్యై నమయితమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం అనగానే మనందరి మదిలో మెదిలేది గోదాదేవి రచించిన తిరుప్పావై. గోదాదేవి మధుర భక్తికి ప్రతీక. సాక్షాత్తు శ్రీరంగనాథుణ్ణి తన పతిగా చేసుకుని తరించిన మహాభక్తురాలు. శ్రీరంగనాథుణ్ణి తన నాథుడిగా చేసుకునేందుకు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 30 రోజుల పాటు 30 పాసురాలతో అలౌకికమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ గోదాదేవి అమ్మవారిని ఈ మార్గశిర మాసాన స్మరించడం ముక్తిదాయకం. భూదేవి అంశగా శ్రీ విల్లిపుత్తూరులో అవతరించిన ఆండాల్ తల్లి ఉపనిషత్ సారంగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించింది. మార్గశిర మాసంలో నోము నోచి భగవంతుణ్ణి చేరే మార్గాన్ని ఆచరించి చూపించింది శ్రీ గోదాదేవి అమ్మవారు. ఈ ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక గానం నృత్యం ప్రవచనం స్తుతి రూపంలో సభక్తిపూర్వకంగా మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాశురం యొక్క అర్థాన్ని రంగవల్లిక రూపంలో ఇప్పుడు వీక్షిద్దాం. Yeah.
12 మంది ఆళ్వార్లలో ఒకే ఒక స్త్రీమూర్తి ఆండాల్. ఆమె రచించిన 30 పాసురాల్లో 27వ పాసురాన్ని విద్యార్థులకు నేర్పుతున్న శ్రీమాన్ లక్ష్మీ నరసింహన్ గారి ద్వారా మనము నేర్చుకుందాం. శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకునవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనముకూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. ஆண்டாள் திருவடிகளே சரணம். ఈరోజు ధనుర్మాస వ్రత ఫలాన్ని చెప్పే పాసురం. గోపికలు ఈ పాసురంలో ఈ వ్రతమును ఆచరించడం వలన తాము పొందగోరే ఫలాన్ని కృపచేయమని శ్రీకృష్ణుని కోరుతున్నారు. ఈ తిరుప్పావై ఒక ధ్వనికావ్యం. పైకి కనిపించే అర్థం కాక ఆంతరంగ ఉపనిషత్ సారం ధ్వనిస్తుంది. ఈ పాసురం నుంచి 3 పాసురాలలో గోవింద అని పిలుస్తారు. తనతో కలవని శత్రువులను కూడా జయించే కళ్యాణ గుణములు కల గోవింద, లోకులందరూ పొగిడేటట్లుగా మాకు నీవు సన్మానం చేయాలి. చేతులకు గాజులు, బాహువులకు దండకడియాలు, చెవి క్రింద దుద్దులు, కర్ణపూలు, కాలి అందెలు, చీరలు కావాలి. నేతితో కూడిన పరమాన్నమును నీతో కలిసి మేమందరం భుజించాలి. అదే మా కోరిక అంటున్నారు. ఈనాటి కార్యక్రమంలో సాయి విఘ్నేష్ శ్రావ్యంగా ఆలపించిన తిరుప్పావై పాసురాన్ని విని ఆనందిద్దాం. కూడరే వెళ్ళుం శ్రీ గోవింద, ఆ
శ్రీమాన్ గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యుల వారి తిరుప్పావై ప్రవచనాన్ని ఇప్పుడు విందాం. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. భగవద్బంధులారా, మన తిరుప్పావై భర్త మహోత్సవంలో 26 రోజులు పూర్తి చేసుకుని 27వ నాటికి చేరుకున్నాం. ఈ 27వ పాశురాన్ని కూడారై విల్లుం షీర్ గోవింద అనే పాశురం. ఈ పాశురానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అన్ని వైష్ణవ దేవాలయములలో కూడా ఈ పాశురం నాడు భగవంతునికి విశేషమైనటువంటి క్షీరాన్న నివేదన చేసి అందరూ కూడా కూడి ఇరిందు కుడిరిందు అన్నట్లుగా అంత ఆనందంగా ఉండేటువంటి రోజుది. ఈ పాశురానికి గత పాశురంలో గోదాదేవి తమ గోపికలతో కలిసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినదై తమకి కావలసిన వస్తువులను కొన్నింటిది కోరింది. మాలే మణివణ్ణ మారగతి నీరాడువాన్ మేలయార్ సేవనగల్ వేండువనగేట్టియే అడిగావు కదా, మేలయార్ సేవనగల్ శిష్టులు ఆచరించిన వ్రతమునే ఆచరించుచున్నాము. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనికి 3 రకములైనటువంటి విధానములు ఉంటే ఆ పని చేయుటకు తగును అని అంటారు. 1, శాస్త్ర విహితమై ఉండాలి, శాస్త్రంలో చెప్పబడినదై ఉండాలి. 2, శిష్టులు ఆచరించినదై ఉండాలి. 3, మనం ఆచరించడానికి వీలైనదై ఉండాలి. ఈ విధంగా వైదికముగా ధర్మాది శాస్త్రముల ధర్మశాస్త్రములలో చెప్పబడినది, ఆగమ శాస్త్రంలో ప్రహతమైనది, అది కాకుండా శిష్యులందరి చేత ఆచరించబడినది, అందరికీ ఆచరించడానికి అనువైనది అనే వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాం. మేలయ్యారు సేవనగల్, దీనిని మా పెద్దలంతా ఆచరించిందే తప్ప స్వపక్కపోల కల్పితంగా మేమేదో కల్పించుకున్నది కాదు. కాబట్టి అలాంటి వ్రతము మేము ఆచరిస్తున్నాము. ఈ ఆ వ్రతములో వ్రతాంగములుగా కొన్ని వస్తువులు కోరుకుంటున్నాము. ఇది సాధనాంతరములు కావివి, శిష్టాచార సంప్రదాయములోనే నీ యొక్క కైంకర్యమునకు ఏవేవి కైంకర్య ప్రవర్ధకము చేయును, నీ కైంకర్యములో నిన్నే కొలిచి నిన్నే నమ్మి నిన్నే ప్రాప్యంగా పొందిన మాకు ఏ ఏ వస్తువులు మరింత మాకు కైంకర్య శ్రీని అభివృద్ధి చేస్తాయో అలాంటి కోరికలు కోరుకుంటున్నాము అంటూ కొన్ని వస్తువులని వారు కోరుకోవడం జరిగింది. కొన్ని వస్తువులను కోరుకున్నారు వీరు. ఆ వస్తువులు కూడా పాలన్న వన్నత్తున్ పాంచశన్యమే, పాలవలె స్వచ్ఛమైన తెల్లనైనటువంటి ఒక శంఖములు కావాలి. ఆ శంఖములు మామూలు శంఖాలు కాదు సుమా, నీ పాంచజన్యములై ఉండాలి, నీ పాంచజన్యముల వంటివి కావాలి. భగవంతుడా, నీలాంటి వాడు నా కడుపున పుట్టాలి అంటే భగవంతుడు పుట్టక ఏం చేస్తారు?
భగవంతుడు లాంటి వాడు మనకు లేడు కదా అన్న ద్వితీయో ఓ స్థికశ్చితు అని కదా వేదం చెప్పింది. అంటే భగవంతుడు లాంటి వాడు నా కడుపున పుట్టాలి అంటే భగవంతుడే పుట్టవలసిన అవసరం ఎట్లాగైతే ఉన్నదో, నీ చేతిలో మెరిసే పాంచజన్యము వంటి శంఖములు కావాలి అంటే నీ పాంచజన్యం మాకు కావాలి అని అడిగినట్టే అయింది. లేదా పాంచజన్యము వంటి తెల్లనైన శంఖములు కావాలి, అంతేనా సరిపోతుందా? కాదు, పాలన్న వన్నత్తున్ పాంచజన్యమే పోల్వన శంగంగల్ పోయ పాడుడై అనవే శాల పెరుంపరయే పెద్ద ఢంకా కావాలి మాకు. నీ యొక్క వైభవాన్ని ఢంకా వేసి చెప్పేటట్లుగా, ప్రపంచమంతా ఆసక్తికరంగా వినేటట్టు, ప్రపంచమంతా వినిపించేటట్టుగా నీ యొక్క కీర్తిని మేము పాడడం కోసం పెద్ద పరై అనే ఒక వాద్యం కావాలి. పర అంటే పెద్ద వాద్యము అని అర్థం తమిళంలో. మనకి ఆ పర అనేటువంటి శబ్దం సంస్కృత పరంగా తీసుకుంటే పర అంటే పరమపదం అని అర్థం. పరమపదం అంటే భగవంతుడి యొక్క సన్నిధి అని అర్థం. ఆ విధంగా పరై కావాలి, చాలా పెరుం పరై. పల్లాండి చేయిప్పారే చాలా కాదు, పల్లాండు పాడేవాళ్ళు కావాలి. నీకు మంగళము, భగవంతుడు బాగుండాలి, భగవంతుడి తత్వం ఈ లోకంలో ఉండాలి, భగవజ్ఞానం ఇది, భగవంతుడిని పొందితే ఉండే ఫలం ఇది, ఇలా చెప్పేటువంటి వాళ్ళు కావాలి. ముఖ్యంగా నిన్ను కీర్తించేవాళ్ళు కావాలి, భాగవతోత్తమైన గోష్ఠి కావాలి. అంటే భజన, నిన్ను భజన చేసే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాన్ నిత్యాభియుక్తానం అన్నట్లుగా, సతతం కీర్తయంతో మాం ఎతంతశ దృఢవ్రతా అన్నట్లుగా, మద్భక్తా ఎత్ర గాయంతి అన్నట్లుగా, ఇన్ని రకములుగా నీవు నీకు చాలా ఇష్టమైన వ్యక్తులుగా చెప్పిన భజన పరులు. అంటే భజన పరులు అంటే లోకంలో ఇష్టం లేని దానికి ఉన్నదానికి పొగిడేవాళ్ళని కారు, భగవంతుని భజన చేసేటువంటి మహానుభావులు భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారు మాకు కావాలి, వారు కొంతమంది కావాలి. పల్లాండి చేయిప్పారే కోల విలక్కే కొడియే వితానమే, ఒక మంచి దీపం కావాలి. మేము ఇలా వాద్యాలు వాయిస్తూ పల్లాండు పాడుతూ ఉంటే నీ ముఖంలో కలిగే ముఖ వికాసాన్ని చూడడానికి వీలుగా మంచి దీపం కావాలి, మంగళదీపం కావాలి. మంగళదీపం అంటే శ్రీ లక్ష్మీదేవి మాకు కావాలి అని అర్థం అన్నమాట. దీపరేఖాం మంగళ దీపరేఖాం లక్ష్మీం సమాశ్రయామహ అని అంటాం కదా, శ్రీరంగ మంగళమణి కరుణా నివాసం అన్నట్లుగా భగవంతుడే ఒక గొప్ప విలక్కుగా ఉంటాడు, లక్ష్మీదేవిని దీపరేఖగా భావిస్తాం. అలా కుల విలక్కే అలాంటి గొప్ప దీపం మాకు కావాలి, అంటే లక్ష్మీదేవి మాకు కావాలి, పల్లాండు పాడే ఆళ్వారులంతా మాకు కావాలి. పల్లాండు భాగవతోత్తములంతా భక్తులంతా, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక భీష్మదాల్భ్యాన్ అన్నట్లుగా ఇలాంటి మహానుభావులంతా మా వారై ఉండాలి, ఆళ్వారులంతా మాకు కావాలి, లక్ష్మీదేవి మాకు కావాలి, కొడియే వితానమే కొడియే ధ్వజం కావాలి, గరుత్పంతుడు కావాలి మాకు, వితానమే చాందిని కావాలి, ఆరుశేషువు కావాలి. అంటే భగవంతుడికి ఉండే దగ్గర ఉండే పరివారం అంతా మాకు కావాలి అని అడుగుతున్నట్టుంది. అనంత గరుడ విశ్వక్సేన ఉంటే విశ్వక్సేనుడు కావాలి, అనంతుడు కావాలి, గరుత్మంతుడు కావాలి, ఈ రకంగా అంద లక్ష్మీదేవి కావాలి. అందరినీ కోరుకుంటే ఏమిటి కోరుకోవడంలో అర్థం? మేము మీతో ఉండాలి, నీ యొక్క వైకుంఠంలో మేము కూడా కైంకర్యం చేస్తూ ఉండాలి, వారందరితో మేము కూడి ఉండాలి, నీతో నేను ఆనందిస్తూ ఉండాలి. అంటే పరమపదాన్ని పొందాలి, నీ యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి సుమా అని తెలియకుండా చెప్తున్నట్లుగా తెలియచెబుతోంది గోదమ్మ తల్లి. అలాగా కొడియే వితానమే ఆలి నిలయాయ్, ఇవన్నీ నేను ఇవ్వలేనంటావా? నీవు మాత్రమే సమర్థుడవు, నీవు తప్ప ఇంకెవరు ఇవ్వలేరయ్యా ఇవి. అంటే తన దగ్గర ఉండే వస్తువులను తన తప్ప ఇంకెవరు ఇవ్వగలుగుతారు? ఇక్కడ ఆలి నిలయాయ్ అరుళేలోరేం బావా, అమ్మా చాలా తెలివైన వాళ్ళు మీరు, చాలా ఇంకేమన్నా కావాలా అన్నట్లుగా. ఓహో మీరు ఏదో కోరుకోవడానికి వచ్చారంటే ఇన్నింటి కోరతారు అనుకోలేదు, చాలా కోరుకున్నారు అనుకుంటూ దీంతో మీ నోము పూర్తయిపోతుందా అని అడిగాడు. కావయ్యా ఇవన్నీ పై పైకి మేము కోరుకున్నవి, ఇవి కాక మాకు కావలసిన ఇంకా అంతర్ధనములు కొన్ని ఉన్నాయి, వాని కూడా నీవు మాత్రమే ప్రసాదించగలవు, నీవే ఇవ్వగలవు, నీ ద్వారానే మేము తీసుకోవాలి అన్నారు. భగవంతుడికి అర్థమైంది, అమ్మా గోపికల్లారా ఎంత తెలివైన వాళ్ళు మీరు, ఎలివరు మియల్వినన్ అని నా సౌలభ్యం అసాధారణ గుణమని బాగా కనిపెట్టారు, మీరేమడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ భగవంతుడు మళ్ళీ వీళ్ళ వైపు అభిముఖుడై ఇంకా ఏం కావాలో కోరుకోండి అన్నాడు. గొప్ప ఆనందంతో ఉన్నవాడు ఏం కావాలి కోరుకోండి అనడం సహజంగా ఉంటుంది. ఒక వ్యక్తికి ఆనందం కలిగితే ఆనందానికి పర్యవసాన భూమి ఏది?
అంటే ఏదైనా దానము చేయుట ఇతరుడికి ఏదైనా ఇచ్చుటలో అది పరివశిస్తుంది. అట్లా భగవంతుడికి చాలా గొప్ప ఆనందం కలిగింది. వీళ్ళ కోరికలో ఎలాంటి శాస్త్ర వైరుధ్యము లేదు, వీళ్ళ కోరికలో ఎలాంటి శిష్టాచారంకు దూరము కాదు, వీళ్ళ కోరికలో ఎలాంటి అనైతికత అంటామే అలాంటివి ఏం లేకుండా సాంప్రదాయక సిద్ధమైన మహాత్ములు మహానుభావులంతా ఏది కోరారో అదే మీరు కోరుకుంటున్నారనే ఆనందం కలిగిన వాడే మరిన్ని ఇవ్వడానికి ఇంకా కోరుకోండి ఏమన్నా కావాలంటే అని అడిగాడు. వాడు ఏదో ఈ మళ్ళీ ఈ పాశురంలో కొన్ని కొత్త వస్తువులు కోరుకుంటున్నారు. ఆ పాశురం 27వ పాశురం. ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం ముందు. కూడారై వెల్లుం సీర్ గోవింద ఉందన్నై పాడిప్పరై హుండు యాం పెరుశమ్మానం నాడు పొగజుం పరిశినా నన్రాహ సూడగమే తోళ్వలయే తోడేసి విప్పువే పాడగమే నినయ పలహలను యామణి భోం ఆడయుడుపోం అదన్ పిన్నే పాలు సోరు మూడనై పేదు ముషంగై వజివార కూడి ఇరిందు కుళిరిందేలోరెంబాబాయ్. కూడారై వెల్లుం సీర్ గోవింద, కూడారై నిన్ను ఆశ్రయించని వాళ్ళని లేదా నీకు దూరస్థులై ఉండేవాళ్ళందరినీ లేదా నీ యొక్క తత్వమునకు విరోధులై ఉండేవాళ్ళందరినీ జయించే స్వభావము కలిగిన వాడ. అంటే ఎంత వాడైనా జయించగలిగే స్వభావం భగవంతుడిది. ఎంత దూరంలో ఉన్నా తన యొక్క రూప సౌందర్యం చేతనో గుణ సౌందర్యం చేతనో ఆకర్షించి వాళ్ళని సైతం తన వైపు తిప్పుకోగలిగినటువంటి గొప్ప అందమైనటువంటి వ్యక్తిత్వం భగవంతుడిది. కాబట్టి నిన్న జయించే స్వభావం కలిగినటువంటి ఓ కృష్ణ కూడారై వెల్లుం షీర్ గోవింద అని పిలుస్తారు. ఈ గోవింద నామం భగవంతుడికి చాలా ఇష్టం. భగవంతుడి యొక్క కృష్ణ పరమాత్మకు అన్ని నామముల కంటే చాలా గొప్ప నామంగా పరిగణించే నామం గోవింద నామము అని అంటారు. ఆడు గోవింద ఉందన్నై పాడిప్పరైకుండు యాం పెరు సమ్మానం ఉందన్నై పాడిప్పరైకుండు నిన్ను చేది నిన్ను మేము స్తుతించి మాకు వలయు పరికరాలన్నీ వడసి మేము లభించు సమ్మానాన్ని లోకులందా పొగిడేటట్లుగా ఇవ్వాలి అని కోరుకుంటారు. చాలా పెద్ద కోరిక కదా. మేము నిన్ను పొగుడుతాం, పొగిడితే మేము కొన్ని కోరతాం, ఆ కోరినవన్నీ నీవు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే అది పెద్ద సమ్మానంగా మాకు ఇవ్వాలి. కూర్చోబెట్టి కిరీటం పెట్టి దుద్దులు కట్టి మెడలో హారం వేసి చేతులకు భుజబంధులు తగిలించి భుజాలకు కింద భుజకీర్తులు తగిలించి వడ్డాణము పెట్టి ఇలాగ అన్ని రకముల అలంకారములతో మమ్ము చేస్తే నువ్వు చేసే ఈ సన్మానాన్ని లోకమంతా అబ్బా ఎంత గొప్ప సన్మానం పొందారు వీళ్ళు, ఎంత గొప్పవాళ్ళు అనుకునేటట్లుగా కావాలి అంటారు. ఇలా చాలా తమాషాగా అడుగుతారు వీరు అడిగే ప్రతి వస్తువును కూడా. కూడారై వెల్లుం సీర్ గోవింద అన్నప్పుడే పరశురాముడు 21 మారు ఈ లోకమంతా జయించాడు. రాముడెవరు, నేనుండగా మరొక రాముడెవరు అన్నంత పరశురాముణ్ణి 21 మారు ధరణీశులనెల్ల వధించి తత్కళేవర రుధిర ప్రవాహముతో పైతుక తర్పణము చేసి అన్నట్లుగా అంత గొప్పవాడు పరశురాముడైతే రామచంద్ర ప్రభువు యొక్క పరాక్రమానికి ముగ్ధుడై రామచంద్రమూర్తి ఆ వైష్ణవ ధనస్సును తీసుకోవడంతోనే పరశురాముని యొక్క శక్తినంతా తాను స్వీకరిస్తే దాసోహం పెట్టి వెళ్ళిపోయిన వాడు కదా, అయ్యో నేను బ్రాహ్మణుడని నన్నేం చెయ్యొద్దయ్యా నాకు ఇబ్బంది కలిగించద్దంటూ రాముడు ఎక్కువ పెట్టిన బాణాన్ని కూడా ప్రార్థించి మరీ తాను ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా చరిత్ర చెప్తోంది. అలాగా రామచంద్రమూర్తిని ద్వేషించడము దూషించడమే ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా తాను తన యొక్క జయశీలమైనటువంటి ఒక ప్రవర్తనతో తాను సాధించగలడు. అంతేనా, ఇంద్రాదులను జయించాడు రావణాసురుడు. ఇంద్రజిత్తు తన కుమారుడు కదా, ఇంద్రుణ్ణి జయించిన వాడు తన కుమారుడుగా కలిగిన రావణాసురుడు అష్ట దిక్పాలకులందరితో ఊడిగము చేయించుకున్నటువంటి ఆ వ్యక్తి ఆంజనేయస్వామి అంగదుడు రాయబారంగా వెళ్ళినప్పుడు రాముడెంత రాముని ఏ విధంగా సరే నేను మట్టు పెట్టగలనని వీరాలు పలికినవాడు కదా. అలాంటి రావణాసురునితో యుద్ధం చేసి రావణాసురుడు ముగ్ధుడై ఆ యుద్ధానికి లొంగిపోతే రేపు వెళ్ళి కొత్త రథాన్ని కొత్త కవచాన్ని కొత్త ధనస్సుని చూసుకుని మళ్ళీ రేపురా అని పంపించగలిగేంత అంటే తన పరాక్రమంలో కూడా ఒక జాలిని చూపించి ఎదురకుండా ఉండే వ్యక్తి ఆ పరాక్రమానికి లోనయ్యేటట్లుగా చేయగలిగే గొప్ప కూడారై వెల్లుం సీర్. అంత గొప్ప పరాక్రమం కలిగిన వాడు రామచంద్ర ప్రభువు కదా. అలాంటి పాండవులతో బాంధవ్యము నిరపము కృష్ణుని పాదాలకు మొక్కము అనేటువంటి దుర్యోధనాలు అందరినీ జయించి
నీ దాసులము నీవు చెప్పినట్లు చేయుదము అనేటువంటి పాండవులందరినీ కూడా కాపాడుకున్నాడే. సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ అన్నట్టుగా ఆశ్రయించిన వాడని వారికి వారికి కావలసినటువంటి విషయములతో ఎవరెవరు తనను ఆశ్రయించవచ్చునో, ఎవరెవరు ఆశ్రయించకపోయినా దూరం కావలసి వచ్చునో ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడు భగవంతుడు కావడం చేత కుడారే వెల్లుంశీరు గోవింద అంటే ఆశ్రయించని వారిని జయించే స్వభావం కలిగినటువంటి వాడు గోవిందుడు. వెల్లుంశీర్ గోవింద ఉందన్నై పాడిప్పరేకుండు జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతోభయ శ్రీధరం అన్నట్లుగా ఎప్పుడూ నిన్నే పలకగలిగే నీ నామమునే పాడగలిగే నాల్కను ప్రసాదించు. ప్రసాదించినావు కదా, ఆ నాలుకతో సార్థకం చేసుకుంటున్నామయ్యా. ఉందన్నై పాడి నిన్ను పాడి పరయకుండు పరయకుండు పరవాద్యమును పొంది లేక పరస్థానాన్ని పొంది నారాయణనే నమక్కే పరై తరువానని ప్రారంభించినటువంటి వీరు ఇప్పటికీ పరై నోమునకు పరికరం మీరు కోరుకుంటున్నారు. ఆ పరై అంటే ఏమిటో మనకి 29వ పాశురంలో మనకు తెలుస్తుంది. సుత్తుం శిరుఘాలే అనేటువంటి పాశురంలో అలా యాం మేమంతా కూడా దేవకీ పుత్రరత్నమై వైలక్షణ్యాన్ని ఎరిగి నిన్ను ఆశ్రయించిన వారికి ఫలము తప్పదని గట్టిగా నమ్మి నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఫలాన్ని ఇస్తావని తెలిసిన వాళ్ళమై నమ్మకం ఉన్నవాళ్ళమై నీవు మాత్రమే ఇవ్వతగిన నీవు మాత్రమే ఇవ్వగలిగినటువంటి దాన్ని కోరడం కోసం వచ్చిన వాళ్ళం మేము. ఏమివ్వాలి మీకు? యాం పెరు సమ్మానం, నీ వల్ల గొప్ప సమ్మానాన్ని మేము పొందాలి. నువ్వు హాయిగా కుర్చీలో కూర్చోబెట్టి అన్ని రకముల ఐశ్వర్యములను మాకు ఇవ్వాలి అన్నట్టు కోరుకుంటారు. ఆ గొప్ప సమ్మానం ఎలా ఉండాలో తెలుసునా? నాడు పుగజుం పరిశినాల్, నాడు పుగజుం ఈ లోకంలో ఉండేటువంటి మనుషులంతా ఈ లోకులంతా అబ్బా ఎంత గొప్ప సమ్మానం, ఈ సమ్మానమునకు మించిన సమ్మానము లేదు కదా అనుకునే ఎంత గొప్ప సమ్మానం మాకు కావాలి. రామచంద్రమూర్తి ఆ కరదూషణాది వధ చేసినప్పుడు సీతమ్మ తల్లి ఆ కరదూషణాది 14,000 మందిని ఆజిని రాముడొక్కడు 14,000 రాక్షసాధముల్ అని చెప్పినట్లుగా 14,000 మంది రాక్షసులను కరదూషణాది తిసిరసుకునేటువంటి నాయకులతో కూడినటువంటి ఆ సైన్యాన్ని చంపినప్పుడు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమానికి ముగ్ధురాలైనటువంటి సీతమ్మ తల్లి తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవహృష్టా వైదేహి భర్తారం పరిశస్వజే. తం దృష్ట్వా శత్రుహంతారం తమ శత్రువులైనటువంటి తమకు అపకరిద్దామని వచ్చిన శూర్పణఖ తీసుకువచ్చినటువంటి 14,000 మందిని చంపినవాడు మహర్షీణాం సుఖావహం ఈ ప్రాంతంలో దండకారణ్య ప్రాంతంలో ఉండే మహర్షులందరినీ కూడా వాళ్ళ తపస్సులకు భంగాలు కలిగిస్తూ వాళ్ళందరినీ అనేక రకాల నరకయాత్రలు అనుభవింపచేస్తున్న వీళ్ళందరినీ చంపినటువంటి వాడు అలాంటి రామచంద్ర ప్రభువుని గబగబా గబగబా వెళ్ళి సీతమ్మ తల్లి కౌగిలించుకున్నది అని చెప్తారు. ఆ కౌగిలించుకో వైధిలీ పరిరంభణ విభవ వికట వీరవ్రణ అని అంటారు వేదాంత దేశకులు రఘువీర గద్యంలో. సీతమ్మ తల్లి ఎప్పుడైతే కౌగిలించుకుందో అది పెద్ద సమ్మానంగా భావించాడు భగవంతుడు. రామచంద్రమూర్తికి జరిగిన సమ్మానం ఏది అంటే అది గొప్ప సమ్మానం. అంతేనా, కరదూషణాదులు వేసిన బాణములతో శరీరమంతా రక్తసిక్తమై ఉంటే అన్ని చోట్ల గాజములు పడి ఉంటే సీతమ్మ తల్లి ఎప్పుడైతే కౌగిలించుకున్నదో ఆ కౌగిలించుకున్న కౌగిలింత నెప్పులన్నీ కూడా మాయమయ్యేటట్టుగా ఆ శరీరముల మీద ఉండేటువంటి ఆ పుండ్లన్నీ మాయమయ్యేటట్టు ఒక మందు వేసినట్లుగా ఆవిడ కౌగిలింత ఆయన గొప్ప సమ్మానాన్ని కలిగించిందన్నారే. ఎంత గొప్ప సమ్మానం అది! ఇలాంటి గొప్ప సమ్మానం మాకు కావాలి. నాడు పుగజం పరిశీనాన్నరాగా ఇది చూసి లోకమంతా అబ్బా ఎంత గొప్ప సమ్మానం పొందారు అనుకోవాలి. అంతేనా, ఆంజనేయస్వామికి రామచంద్రమూర్తి పట్టాభిషేక సమయంలో ఇంద్రుడు తనకు వాయుదేవుడి ద్వారా పంపినటువంటి ఆ ముత్యాలహారాన్ని వాయుప్రేషితమైనటువంటి ఆ ముత్యాలహారాన్ని సీతమ్మ తల్లి మెడలో వేస్తే సీతమ్మ తల్లి తామింగితజ్ఞ సంప్రేక్ష బభాషే జనకాత్మజామన్నట్లుగా అది అవబుచ్య ఆత్మనఃకంఠాత్ హారంజనకనందిని తన మెడలో నుంచి తీసి ఎవరికి వేయాలా అని చూస్తున్న సమయంలో రామచంద్ర ప్రభు ఆంజనేయస్వామికి వేయమని సూచన చేసినట్లుగా ఎవరి వల్ల పౌరుషం విక్రమో బుద్ధి ఎస్మిన్నేతాని సర్వశః సీతా ఎవరి వల్లనైతే నువ్వు ఇంత ఆనందాన్ని పొందుతున్నావో ఎవరికి పౌరుషము విక్రమము బుద్ధి ఉన్నాయో అలాంటి వ్యక్తి మెడలోని వేయరాదా అంటే ఆంజనేయస్వామి యొక్క
మెడలో సీతమ్మ తల్లి ఆ హారాన్ని వేస్తే ఆనాడు నిండు సభలో పెద్ద పేరోలగల్లో అందరూ ఉండగా అంతమంది కొన్ని లక్షల మంది వానర సైన్యము కొన్ని కోట్ల మంది జన ప్రజలు ఆ భరతాది సోదరులు వీళ్ళందరూ చూస్తుండగా ఆంజనేయ స్వామికి జరిగిన సమ్మానం ఎంత గొప్పదో అంత గొప్ప సమ్మానం మాకు కావాలి. అలా ఆ సమ్మానాన్ని ఎలాగైతే లోకమంతా పొగుడుతోందో అలాంటి సమ్మానాన్ని మేము పొందన్నాగా ఇతరులను మేము ఏం కోరుకుంటామయ్యా ఇంత గొప్ప సమ్మానాన్ని? ఇతరులను కోరుకుంటే దారిపత్యంగా తెచ్చుకున్న దాన్ని మేము అడుక్కున్నట్లుగా ఉంటుందయ్యా. వాళ్ళు ఇవ్వాలన్నా నీవే కదా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర మేము 10 రూపాయలు అడిగామంటే నీవు వాడక 15 రూపాయలు అంతా ఇవ్వాలి కదా. నీవిచ్చినటువంటి వరశక్తి వరప్రధాన శక్తితో వాళ్ళు మాకు వరప్రదానం చేస్తున్నారే. లభతే చతతఃకామాన్మయైవ విహితాన్ హితాన్ అని నీవే చెప్పావు కదా. బ్రహ్మరుద్ర మహేంద్రాది దేవతలు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళని ఉపాసన చేసిన వాళ్ళందరికీ కూడా ఏపి అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అన్నవే. ఎవరెవరెవరిని ఆశ్రయించినా వారి వారి ద్వారా ఫలములను ప్రసాదించేవాడిని నేనే అని కూడా చెప్పావు కదా. అలాంటి నిన్ను కాకుండా ఇంకా ఇతరులు ఏం కోరుకుంటామయ్యా? నిన్నే కోరుకోవాలి, నీవే మాకు ప్రసాదించాలి అని నన్రాగా నిన్ను నీ వల్ల కోరుకుంటే ఆ కోరిక కదా మాకు ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ సూడగమే ఏం కావాలి మీకు? నిన్ను చేతులతో ముట్టుకోవాలనుకున్నా, నీ చేతులతో బంధించాలనుకున్నా, నీ యొక్క ఆలింగన క్రమంలో మా చేతికి ఏవైనా ఆభరణాలు లేవనుకో, రసాస్వాదనకి భంగం కదా. ఇక్కడ మా చేతులకి సూడగమే చేతికి ఆభరణములు కావాలి. అంతేనా, భుజములతో నిన్ను కౌగిలించుకున్నప్పుడు భుజములకు కీర్తులు కావాలి, భుజకీర్తులు కావాలి. తోడే చెవిప్పువే నీ యొక్క మాటలు వినడానికి ఆ వినడానికి యోగ్యతను పొందిన ఈ చెవులకు ఆభరణములు కావాలి. ఏ అవయవం ఆ గొప్పతనాన్ని కలిగి ఉందో ఆ అవయవానికో ఆ విభాగానికో సమ్మానం చేసినట్లుగా ఈ చెవులు నీ యొక్క వీర కథలను నీ యొక్క చరిత్రని నీ యొక్క శీల చరిత్రను విన్న తర విని గొప్పవైనటువంటి చెవులకి తోడే చెవిప్పువే చెవులకు పట్టేడు కర్ణభూషణాలు చెవిప్పువులు దుద్దులు వంటివి కావాలి. పాడగమే పాదమునకు ఉండే ఆభరణములు కావాలి. ఎన్నెనయ పలహలను యామణిబో అనేక రకాల ఆభరణాలు మాకు కావాలి. అంతేనా, నన్నాగ ఆడయుడుపోం అందమైనటువంటి వస్త్రాలు కావాలి. ఇవన్నీ మాకు కావాలి. ఇవన్నీ దేనికి కావాలి? ఇవన్నీ కూడా ధరించి నీకు తగినట్లుగా ఎలాగైతే గోదమ్మ తల్లికి ఒక అద్భుతమైనటువంటి అలవాటు చిన్నప్పటి నుంచే ఏర్పడింది కదా. కృష్ణ పరమాత్మ అంత అందంగా ఉంటాడు, అంత అలంకార ప్రియుడైన అలంకార ప్రియుడిగా ఉండే భగవంతుడికి నేను నచ్చాలి అంటే నేను కూడా చాలా అలంకార భూయిష్టగా ఉండాలి అని రకరకాలుగా అలంకారం చేసుకుని పక్క కొప్పు వేయడం అనేది ఒక కొత్త పద్ధతిని తాను అవలంబించి చక్క మాలికలు వేసుకుని తులసి మాలికలు చుట్టుకుని రకరకాల అలంకారం వేసుకుని నేను కృష్ణునికి తగునా తగనా అని చూసుకున్నటువంటి గోదాదేవే కదా ఇది. ఇది కూడా అడుగుతోంది అంటే పరమాత్మ అలంకార ప్రియుడు కాబట్టి అలంకారములన్నీ ఉంటే ఓహో లక్ష్మీదేవిలా ఉన్నావు అని నన్ను ఆదరిస్తారని అది ఇలాంటి ఒక అందమైనటువంటి ఆభరణములన్నీ కావాలి. అదని పిన్నే పాలుసోరు మూడనే పేదు ముషంగై వజివార. ఇంత మాత్రమే కాదయ్యా, పాలతో ఉడికిన అన్నం నిండా నెయ్యి ఉండాలి. చేతిలో పెట్టితే ఆ ప్రసాదం క్షీరాన్నం మా ముంజేతి వెంట కారేటట్లుగా నెయ్యి కారేటట్లుగా ఉండేటువంటి ప్రసాదాన్ని నీతో కూడి అనుభవించాలి. ఆ క్షీరాన్నమును నీతో కూర్చుని అనుభవించాలయ్యా, అప్పుడు కదా ఆనందము అంటూ చెప్తారు. మధ్యాహ్నే యమునాతటే విటపినామూలే వయస్యై సమం అంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక లీలా చర్యలు చెబుతారు. కృష్ణ పరమాత్మతో ఆనాటి గోపికలంతా కూర్చుని వారందరితో కూర్చుని చలుదులు ఆరదగించారంటాడు పోతన గారు. అంటే వారంతా తెచ్చుకున్న సర్ది మూటలు ఉంటాయే, అందరూ మూటలు విప్పుకుని ఆ మూటలో కాస్త ఈ మూటలో కాస్త వారి వారి ఎంగిళ్లతో సమానంగా పరమాత్మయి ఉండి గోప బాలకులతో సమానంగా కొంచెం ఆవకాయ పెట్టవా నువ్వు తెచ్చుకున్న మాగా ఇవ్వవా అన్నట్లుగా వాళ్ళందరితో కలసిమెలసి ఉంటున్న సమయంలో బ్రహ్మాది దేవతలంతా చూసి అప్పో ఎంత అదృష్టవంతులు ఈ గోప బాలికలు, గోప బాలులు ఎంత గొప్పవారు, వీరందరూ భగవంతుడితో పాటు కూర్చుని ఎంగిలి తినగలిగే భాగ్యాన్ని పొందారే, మనం కూడా ఎలాగైనా సరే భగవంతుని ఆ భాగవతత్వం యొక్క ఎంగిలి తినాలని పరమశివుడు కాకాకార ధుష ముహు కమలయన్ ఉచ్ఛిష్ట విష్టంతవా అని అంటారు. వీరంతా కూడా
కాకుల వలె వేషాలు వేసుకుని కృష్ణుడు ఆడుకునేటప్పుడు తినే ఎంగిలి చేత్తో విసిరితే ఆ మెతుకులు తిని తమ పవిత్రం కావడం కానీ ఆ ఉచ్ఛిష్ట భోజనంతో ఆనందంగా ఆ గొప్ప అద్భుతమైనటువంటి యోగ్యతను పొందడం కోసమని దేవతలంతా కూడా కాకాకార జుషః ముహుః కబళయంతి ఉచ్ఛిష్టమిష్టంతవా అని ఆ రకంగా ఉంటే కృష్ణ పరమాత్మ వీరందరినీ గుర్తించిన వాడై మీరందరికీ పోటీ పెడుతున్నాను రా, ఎవరు ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినేయాలి, మీ చేతులకు కూడా ఎలాంటి ఎంగిలి ఉండకుండా తినేయాలంటే ఒక్క మెతుకు కూడా దేవతలకు కూడా చెందకుండా ఉండేటట్లుగా తినేశాన్ని చమత్కరిస్తారే. అలాగా అలాంటి ఒక గొప్ప భాగ్యాన్ని గోపబాలకుడు నీతో కూర్చుని ఆ ప్రసాదాన్ని తినగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు కూడా కల్పించవా అంటూ ఈ పాశురం ద్వారా కోరుతారు. ఈ పాశురంలో నూడు తలావిల్ వెన్నై అంటూ తిరువారం సోలిలో ఉండే సుందరబాహు పెరుమాళ్ళకి గోదమ్మ కోరుకున్న కొన్ని కోరికని గుర్తించినటువంటి భగవద్ రామానుజులు ఆ క్షేత్రంలో నూరు గంగారములతో వెన్నని పాయసాన్ని నివేదించాను, అక్కార వడిసీలు అంటారు ఆ పాయసాన్ని, అది నివేదించిన తర్వాత రామానుజులు విల్లిపుత్తూరు వచ్చి ఆండాళమతలకి విన్నవిస్తే అన్నా అంటూ సంబోధించి ఆ విగ్రహం ఇప్పటికీ భగవంతుడి యొక్క ఆ ఆలయంలో మధ్యస్థానంలో ఉన్నదని చెబుతారే. అలాంటి రామానుజులని గోదాగ్రుజులుగా తీర్చిదిద్దినటువంటి ఒక సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయములలో కూడారే పాశున్నాడు ఈ అలంక ఈ 108 గంగారములతో పాయసాన్ని పెట్టాలంటే ఒక చక్క అందమైన పద్ధతిని పెట్టి ఈ పాశురానికి ఒక తిరుప్పావైకే ఒక మణిమకుటంగా ఉండేటట్టుగా ఈ పాశురానికి ఒక అందమైనటువంటి ఒక ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ఆ పద్ధతిలో అన్ని ఆలయములలో కూడా ఆ రాజు గోదాదేవి ఎలాగైతే కృష్ణ పరమాత్మతో కూడి ఆ ప్రసాదాన్ని స్వీకరించిందో అలాంటి భాగ్యం మనందరికీ కలిగేటట్లుగా ఈ పాశురం నాడు క్షీరాన్ని నివేదనము గంగారములతో నివేదనము ఆ పాశుర ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతోంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి పరమపద సుఖాన్ని పరమపద ఆనందాన్ని పొందించే పాశురంగా పెద్దలు ఈ పాశురాన్ని భావిస్తారు. అలాంటి పాశురానికి అందించినటువంటి గోదమ్మ తగిన వస్తువులు సమర్పిస్తూ మాదృశా కించనత్రాణ బద్ధ కంకణ పాణ విష్ణుచిత్త తనూజాయి గోదాయి నిత్యమంగళం. ఇప్పుడు తిరుప్పావై పాసుర వైభవాన్ని తెలిపే నృత్యాభినయనాన్ని వీక్షిద్దాం. కూడరి వెళ్ళుం సి గోవింద
నుంచి గోవింద ఈనాటి తిరుప్పావై కార్యక్రమంలో శ్రీమతి టీకే చూడమని గారు భక్తిభావంతో ఆలపించిన గోదా స్తుతిని విందాం. శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్ బంధువులారా, ఆండాళ్ తల్లి అమృత స్వరూపిణి అనేటువంటి ఆ విషయాన్ని మనకి వేదాంత దేశకులు అమ్మ వైభవాన్ని చాటుతూ ఈనాటి 26వ శ్లోకంలో అమ్మని మనం ఎలా భావిస్తున్నాం, ఆమె దయ వల్ల ఈ జీవన యాత్ర ఎలా సాగుతోంది, ఇక ముందు సాగాలంటే కూడా ఆ తల్లి కటాక్షం మనపై ఎలా ప్రసరించాలి అనేటువంటి ఆండాళ్ళ వైశిష్ట్యాన్ని మనకి 26వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. రంగేతటి గుణవతో రమయైవ గోదే కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సువృష్ట్యా దౌర్గత్య దుర్విష వినాశ సుధా నదీం త్వాం సంతః ప్రపద్య శమయంత్య చిరేణ తాపాన్. తటిద్గుణవతో రమయైవ గోదే, గోదే తల్లి అని ఆ గో శబ్దం యొక్క దశ విశేషార్థ సంపుటి ఆయన మనస్సులో అలాగ అహమహమికయా వస్తూ వస్తూ లేస్తూ ఉంటుందేమో. ఒకసారి తనివి తీరా పేరు పిలిస్తే గాని ఉండలేనటువంటి ఆ భక్తితత్వం వేదాంత దేశికుల యొక్క శ్లోక నిర్మాణంలో మనకి అడుగడుగున దర్శనీయమవుతూ ఉంటుంది. గోదే రంగే తటి గుణవత, అసలు ఈ ఒక మేఘం, ఆ మేఘంలో ఒక మెరుపు, ఆ మేఘం ఇచ్చేటువంటి ఒక వాన, ఆ వాన జలం నదిగా మారేటువంటి ఒక తత్వం, ఈ దయాతత్వం వల్ల పొందేటువంటి లాభం, ఇంత అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని మన కనుల ముందు ఉంచుతున్నారు వేదాంత దేశికులు. అందమైనటువంటి ఒక వాన మన ముందు వర్షించేలాగా, వాన అంటే మరి మేఘం ఉండాలి కదండి, ఎలాగా అంటే వానకారు మేఘం ఎవరండి, కృష్ణాంబుదస్య, కృష్ణుడు అనేటువంటి ఒకది అందమైనటువంటి మేఘము అని. ఆ కృష్ణ అండంలో స్వామి నామంగాను అది చక్కగా ఉపయోగపడుతుంది. నల్లని మేఘము, ఆయన కృష్ణుడు అనగానే నల్లని వాడు పద్మనయనంబుల వాడు అని, ఆ నల్లతనం ఉందే ఆయనలో ఉండేటువంటి దయాగుణమే నీరుగా మారి వర్షంగా వస్తుంది అనే సూచకంగా కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సువృష్ట్యా. మరి అలాగా మేఘం ఉంటే మేఘాల్లో మెరుపులు కూడా ఉంటాయి కదా, ఆ మెరుపు ఏమిటంటే రంగే తటిత్, అమ్మ ఉందే గోదాదేవి, ఆవిడ ఒక్క మెరుపులాగా మెరుస్తోంది. సరిగ్గా వేదవాక్యానికి ఇక్కడ ఆ వాక్యమే శ్లోక రూపంగా వచ్చిందా అన్నట్లుగా, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవా, నీలమైనటువంటి మేఘము మధ్యలో ఉండేటువంటి మెరుపు అనేటువంటి ఆ ఉపనిషద్ వాక్యము రంగే తటిత్ కృష్ణ అంబుదస్య అనేటువంటి వర్ణనలో సరిగ్గా ఇమిడినట్లుగా అనిపిస్తుంది అన్నమాట. సరే అలాగైతే మరి వర్షం రావాలి కదా అని అంటే కృపావృష్టి అనేటువంటిది, కృపయా సువృష్ట్యా దయా అనేటువంటి వర్షం కురుస్తోంది అని. ఈ వర్షం అలా
ఎక్కువ వర్షం కురిసినప్పుడు చూడండి, ఆ జలాలన్నీ కూడా ఒక పెద్ద నదీ ప్రవాహంగా మారిపోతాయి. అలాగే ఇక్కడ కూడా ఒక నదీ ప్రవాహం బయలుదేరింది, దౌర్గత్య దుర్విష వినాశ సుధా నది అని. ఈ నది ఏం చేస్తుందిట, సంసార విషహరమైనటువంటి నదిగా, మామూలుగా విషము అంటే నీరు అని కూడా అర్థం ఉంది, విషం అంటే విషము అని ఉంది, విషము అంటే నీరు అని కూడా అర్థం ఉంది అన్నమాట. ఇక్కడ నదీ జలాలు ముందు మామూలుగా అన్నిటినీ కొట్టుకొని పోతూ వచ్చేటువంటి నదీ జలాలు అమృతత్వాన్ని పొందడము అనేటువంటిది. అవి పైనుంచి వచ్చేటువంటి జలాల్ని పట్టుకున్నాం అనుకోండి, మనం ఈ వాటర్ ఫర్ ఇంజెక్షన్ జలాలు కొనుక్కుంటూ ఉంటామే, అంత స్వచ్ఛంగా చాలా చక్కటి నీరుగా అది ఒక అమృత స్వరూపంగా ఉపయోగించడం అనేది జలాల యొక్క స్వచ్ఛతలో మనం చూస్తూ ఉంటాము. అలాగా ఇక్కడ దయా సుధానిధిగా గోదాదేవి మారిపోయింది, దయా అమృత స్వరూపిణిగా ఒక నదిగా ఈవిడ. అంటే అమ్మ తల్లి గోదాదేవి నువ్వేమో, ఆయనేమో నీలి మేఘంలాగా ఆయన ఉంటే అందులో మెరుపులాగా నువ్వు కూడి ఉండి దయా అనేటువంటి వర్షాన్ని వర్షిస్తూ ఉంటే ఈ శ్రీరంగంలో సంసార విషహర అమృత స్రవంతిగా నువ్వు ఉన్నావు తల్లి అని అంటారు. అంటే ఒక అమృతం ఏం చేస్తుంది, అమృతం అంటే మరణము లేకుండా చేసేది అని అర్థం. మరణం అనేది ఇచ్చేదేది సంసారము అనేటువంటిది, కాబట్టి ఇది విషం, విషం ప్రాణాలు తీస్తుంది కదా, మరణాన్ని ఇస్తుంది. ఈ విషాన్ని హరించేది అమృతం, అంటే సంసారం అనే విషాన్ని హరించేది గోదా అనేటువంటి అమృతము అని. అందువల్లే సంతః ప్రపద్య శమయంతి అచిరేణ తాపాన్. మహానుభావులు సజ్జనులు అయినటువంటి వారందరూ కూడా ఈ ప్రపద్య నిన్ను శరణాగతి చేసి తాపాన్ అచిరేణ సమయంతి, వారు పొందేటువంటి తాపత్రయాలన్నిటినీ కూడా తొందరగా పోగొట్టుకోగలుగుతున్నారు ఈ అమృత వృష్టి చేత అని. అంటే అమ్మ యొక్క కటాక్షం మన తాపాలన్నిటినీ పోగొడుతుంది అని. మనకి తాపత్రయం తాపత్రయం అని లోకంలో ఎప్పుడు మనం వాడుతూ ఉంటాం కదండి. ఏమిటి తాపత్రయం, మూడు రకాల కష్టాలు అన్నమాట తాపత్రయాలు అని. అంటే ఇవి ఆధ్యాత్మికాలు అని మొట్టమొదటివి. ఈ ఆధ్యాత్మికాలు అంటే ఈ దేహానికి మనస్సుకి వచ్చేటువంటి దుఃఖాలు, దేహంకి ఆకలి మొదలైన బాధలు వస్తాయి, మనసుకి కోపం మొదలైనటువంటి భావాలు వస్తాయి, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక దోషాలు. అలాగే ఆది భౌతికాలు అనేటువంటివి ఉన్నాయి, అంటే పంచభూతాల వల్ల, మనుష్యుల వల్ల, సర్పాలు మొదలైన జంతువుల వల్ల ఇలాంటి వచ్చే బాధలన్నిటినీ మనం ఆది భౌతికాలు అని అంటాం. అలాగే ఆది దైవికాలు, గాలి, యక్ష, రాక్షసులు, పిశాచాలు ఇలాంటి వాటి వల్ల వచ్చేవన్నీ కూడా ఆది దైవికాలు అంటారు. ఇలా మూడు రకాల బాధలు, ఈ బాధలన్నిటినీ కూడా పోగొట్టుకోవాలి అంటే ఆ నదీ జలాలు తాపాన్ని పోతాయి. ఎండలో వేడి బాగా భరించలేకుండా ఉన్నప్పుడు అందమైనటువంటి సరస్సులోకి గనక ఒక్కసారి దిగాము అంటే ఇంక అందులోంచి బయటకి రావడం మనకి ఎలాగైతే ఇష్టం ఉండదో, అది తాపహారకంగా ఎలా ఉంటుందో, అలాగే గోదాదేవి యొక్క దయా వృష్టి అనేది మన పైన వర్షిస్తే ఆ అమృతధారలో గనక మనం ఓలలాడాము అని అంటే ఈ బాధలన్నీ కూడా మనం దూరం చేసుకోగలుగుతాము. ఎందువల్ల, ఈవిడ తాపహారిణి అనేటువంటి పేరు మనకి కాదండి, స్వామికున్న తాపాలని కూడా పోగొట్టగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నురాలు అని. ఎందువల్లంటే మామూలుగా దేహతాపంగా తీసుకుంటే కుంకుమ గురు కస్తూరి దివ్య చందన చర్చితాయ నమః ఓం అని ఆవిడ దేహానికి రాసుకునేటువంటి కుంకుమ అగరు కస్తూరి దివ్య చందనము ఇత్యాదుల యొక్క స్పర్శ చేత స్వామి యొక్క తాపం పోతుంది అనేటువంటిది ఒకటి. అసంఖ్యేయ సుఖ స్పర్శ సర్వాతిశయ భూషితాయ నమః ఓం భూషణాయ నమః ఓం. అత్యద్భుతములైనటువంటి నగలు, అందులో మణులు ఉంటాయి, అవి చల్లని
కాంతులు వెదజల్లుతూ ఉంటాయి, వాటి వల్ల తాపాలు పోతూ ఉంటాయి అని. అయితే ఈ తాపం పోవడం అనేది ఒకసారి ఉన్న బాధ పోతే దాన్ని ఏకాంతికం అంటాం, ఒకసారి పోయింది మళ్ళీ రాకుండా ఉంటే దాన్ని ఆత్యంతికము అంటాం. అమ్మ వల్ల మనం పొందేటువంటి శాంతి, శాశ్వతమైనటువంటి శాంతిని మనం పొందగలుగుతాము. అలా పొంది ఏం చేస్తారట ఈ పెద్దలు అందరూ కూడా, సంతహా మహానుభావులందరూ కూడా, శమయంతి ప్రపద్య శమయంతి అంటే శరణాగతి చేసి, శరణాగతి చేయడం అంటే ఒక్కటే మాట, నీవే తప్ప ఈ తప్పరంబు ఎరుగను, అమ్మ నీ పాదాలు తప్ప నాకు ఇంకేమీ దిక్కు లేదు అని. అలా ఆవిడ్ని ప్రార్థించినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, మన చేత నిరతిశయమైనటువంటి సార్వకాలికమైనటువంటి ఆనందాన్ని అనుభవింప చేస్తుంది. ఎందువల్ల, అంతటి దయాస్వరూపిణి. శ్రీ పరాశర భట్టారు వారు అంటారు, శ్రీగుణ రత్న కోశంలో అమ్మ తల్లి అటు పుట్టింటి వారు చూస్తే ఎంత గొప్పవారు, ఇటు మెట్టింటి వారు చూస్తే ఎంత గొప్పవారు, అవి రెండు వదిలి మా కోసం నువ్వు ఈ సంసారంలో అడుగు పెట్టావా తల్లి. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే, ఇది మా పుట్టిళ్ళండి అని. పాలకడలి అంటే నీకు ఎంతో ఇష్టం. జనని దయిత ప్రేమణ పుష్ణాసి తత్ పరమం పదం, ఇంకా ప్రియుని యొక్క ఇల్లు అని చెప్పి వికుంఠధామం అంటే నీకు ఎంతో ఇష్టం. ఉదది పరమ వ్యోమ్నో విస్మృత్య మాదృశ రక్షణం క్షమమితి ధియా భూయ శ్రీరంగధామని మోదసే, అటు అంత అపురూపంగా నిన్ను చూసుకునే పుట్టింటిని వదిలిపెట్టి ఇటు కాలు కింద పెట్టని అని రంగనాథునికి దూరమయ్యి నువ్వు వచ్చి తల్లి ఎందుకు నడువనేరని కుమ్మాడుగులు పొక్కులై శర్కర స్థలముల శ్రమము చెందే అంటుంది మొల్ల. అమ్మ అడవుల్లో తిరగవలసి వస్తే సీతాదేవిగా అవతరించి నడువనేరని కొమ్మ ఎప్పుడైనా కాలు కింద పెట్టిన తల్ల అడుగులు పొక్కులైపోయాయి, కాళ్ళన్నీ కూడా రాళ్ళు గుచ్చుకుని శర్కర స్థలములు కస 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 కాళ్ళు రాళ్ళు గుచ్చుకుపోతే అయ్యయ్యో ఎంత శ్రమ చెందావు తల్లి, మా కోసం ఇంత కష్టపడ్డావా, ఈ శ్రీరంగానికి వచ్చి ఇక్కడ అటు వైకుంఠాన్ని అత్తారింటిని వదిలిపెట్టి ఇటు పాల్కడలని పుట్టింటిని వదిలిపెట్టి శ్రీరంగధామని మోదసే, మోదం ఆనందం, మమ్మల్ని బాగు చేయడం కోసం దీనిని ఆనందధామంగా రంగధామాన్ని నువ్వు ఎన్నుకున్నావా తల్లి అని చెప్పి శ్రీరంగ నిత్య నివాసినిగా అక్కడ ఏదో ఉండాలిరా భగవంతుడా అని ఉండడం కాదు, మనం రోజు ప్రార్థన చేసినట్లుగా ఆ మంగళ దీపరేఖం అని అంటామే, ఆ శ్రీరంగ మందిరంలో ఒక మంగళ రేఖ తిరుగుతున్నట్లుగా ఆనందంగా అలాగ తన కాంతిని ప్రసరింపచేస్తూ దేదీప్యమానంగా తాను మెరుస్తూ ఉంటుంది. ఒంటి నిండా కూడా ధగద్ధగాయ మానోద్యన్ మణి సీమంత భూషణాయై నమః ఓం, చక్కగా మెరిసేటువంటి అందమైనటువంటి ఆ నగలు అన్నిటినీ కూడా పెట్టుకొని ఆ రంగమందిరంలో ఒక కాంతి, ఒక ఉజ్వల కాంతి స్వరూపిణిగా నువ్వు వెలుగుతూ ఉంటావు అని చెప్పి భట్టరు వారు కూడా చెప్తూ అమ్మని ఒక సుధా నదిగా, అమృత ప్రవాహిణి అనిగా, అలాంటి దివ్య స్వరూపిణిగా మన కన్నుల ముందు అమ్మని నిలబెడతారు అని. అంటే ఈ చిత్రం చూడండి, ఒక అందమైనటువంటి వాన కాలము, అందులో నీలి ఆకాశము, అందులో ఒక అందమైన మబ్బు, ఆ మబ్బులో ఒక మెరుపు, ఆ మబ్బు నుంచి జాలి వారేటువంటి అమృత వృష్టి, ఆ వృష్టి వల్ల ఏర్పడినటువంటి ఒక అమృత నది ప్రవాహము, ఆ ప్రవాహం నుంచి చేతుల కొద్దీ ఆ అమృతాన్ని ఆస్వాదించేటువంటి భక్త కోటి, ఈ భక్త కోటిని చూచి ఆనందించేటువంటి గోద రంగనాథులు. ఇంత అందమైనటువంటి దృశ్యాన్ని ఒక శబ్ద చిత్రంగా, మామూలుగా చిత్రం అయితే అది కన్నులకి కనిపించేటువంటిదే, శబ్ద చిత్రం అయితే ఏమవుతుంది, చెవులకి వినిపించేటువంటి ఒక మూర్తిత్వాన్ని అది సంతరించుకుంటుంది. కాబట్టి వేదాంత దేశికులు ఇంత అందమైనటువంటి దృశ్యాన్ని ఇందులో మనకి చూపిస్తూ ఈ అమృతత్వం అనేటువంటి లక్షణాన్ని, అమలో ఉండేటువంటి కటాక్షము అనేటువంటి, దయ అనేటువంటి అమృతత్వం, ఈ సంసారం అనేటువంటి ఈ విషాన్ని హరించేటువంటి సుధ, ఇది సామాన్యమైనటువంటి
అంటే సుధా కాదు, మీరు చూస్తే మర్త్యులు. మర్త్యులు అంటే మరణ స్వభావము కలిగినటువంటి వారు. జన్మ వచ్చింది అంటే వెంటనే దానికి జాతస్యహి ధ్రువో మృత్యుహు కనిపెట్టుకునే రెండవ దశ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలాంటి స్థితిలో మిమ్మల్ని ఈ మర్త్యత్వం నుంచి అమర్త్యులని అమృతత్వానికి తీసుకువెళ్ళాలి అంటే గోదా కటాక్ష అమృతాన్ని మనం ఆస్వాదించాలి అని అంటూ, రంగే తటిద్గుణవతో రమయైవ గోదే కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సువృష్ట్యా అంటూ అమృత నదీత్వాన్ని అమ్మకి ఆపాదించి ఆ లక్షణాన్ని ఒక్కసారి ఆస్వాదించమని మనందరినీ కూడా కోరారు వేదాంత దేశికులు. ఓం నమో వెంకటేశ. ధనుర్మాసం సందర్భంగా శ్రీ ఆండాలమ్మ వారు భక్తలోకానికి అందించిన తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక తిరుప్పావై నేర్చుకుందాం గానం నృత్యం ప్రవచనం స్తుతి రూపంలో భక్తిరస భావంతో వీక్షించారు కదా. ఈనాటి తిరుప్పావై కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి తిరుప్పావై కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆండాల్ తిరువడిగలే శరణం.